కామారెడ్డి జిల్లా బాన్షడ పట్టణానికి సమీపంలో తాడుకోలు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద ప్రజల కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు బాన్షడ తహసీల్దార్ గంగాధర్ వెల్లడించారు. ఇక్కడ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 500 గృహాల్లో ఉంటున్న ప్రజల కోసం చౌకధరల దుకాణాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ మంజూరు చేసిందని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో దివ్యాంగులైన అభ్యర్థులు చౌకధరల దుకాణాన్ని నడిపేందుకు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. సంబంధిత పత్రాలను బాన్షడాలోని ఆర్డీఓ కార్యాలయంలో అందించాలని కోరారు. గుడ్ మార్నింగ్ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బాన్సోడ మండలం తాడుపల్లి గ్రామంలో 502 పడక గదుల నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో లబ్ధిదారులు కూడా వాళ్లకు ఇంటి గృహప్రవేశాలు చేసి వాళ్లకు అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ 500 ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వము వారికి మౌలిక సదుపాయాలు ఏర్పరచడానికి చౌకధర దుకాణంతో పాటుగా అక్కడ ప్రాథమిక పాఠశాల మరి మిగతా ఇతరత్ర వేరే షాప్ కానీ వాళ్లకు తాడుకోలు గ్రామం నుంచి బాన్సోడ పట్టణం రావడానికి నిత్యావసర సరుకుల కోసం కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ దృష్ట్యా మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు రాజస్వ మండలాధికారి బాన్సోడ గారు ఒకటి చౌకధర దుకాణం అక్కడ ఏర్పరచాలని ఒక సదుద్దేశంతో గౌరవ శాసనసభాపతి సార్ గారి ఆదేశాల మేరకు నిన్న రాజేశ్వర మండలాధికారి గారు నోటిఫికేషన్ జారీ చేశారు. బాన్సోడ పట్టణంలో ఒక చౌకధర దుకాణం ఏర్పరచాలని. ఆ చౌకధర దుకాణము మనం ఓసీ కేటగిరీ పిహెచ్ అంటే ఓపెన్ కేటగిరీ దివ్యాంగుల కోసమే ఆ యొక్క షాప్ను రోస్టర్ ప్రకారం అలర్ట్ చేయడం జరిగింది. న్యూ 2 BHK కాలనీ తాడుకోలు శివార్లు మరియు అక్కడ ఎవరైనా బాన్సోడ పట్టణ పరిధిలో కానీ తాడుకు మన బాన్సోడ పట్టణ పరిధిలో ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు నుంచి అనగా 4/12/2020 నుంచి 10/12/2020 సాయంత్రం 5 గంటల వరకు రాజేశ్వర మండలాధికారి దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన ఫారము స్వయంగా దరఖాస్తుదారు వచ్చి రాజేశ్వర మండలాధికారి గారికి అప్పచెప్పచ్చు. లేకుంటే వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే వారి యొక్క బయోడేటా ప్రకారం సంబంధిత ధృవపత్రాలు అన్నీ దాన్ని అటెస్టేషన్ చేసి కాపీ అక్కడ సబ్మిట్ చేయాలి.